వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, ప్రాంతీయ పార్టీల ఉనికి అంటూ గొప్పలు చెప్పే పార్టీలు ఆంధ్రప్రదేశ్పై విషం చిమ్ముతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై 6 రోజులుగా లోక్సభలో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్రంపై తెలుగుదేశం పార్టీ వైసీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ఆ అవిశ్వాస తీర్మానానికి సహకరించకపోయినా పర్వాలేదు, కనీసం అవిశ్వాస తీర్మానం చర్చకు రావడాన్ని కూడా అడ్డుకుంటోన్న ఆ పార్టీలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇదేనా దక్షిణాది ఐక్యత అంటూ నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై గజనీ మహమ్మద్ తరహాలో టీడీపీ వైసీపీ కేంద్రంపై పోరాటం సాగిస్తున్నాయి. 6 సార్లు అవిశ్వాసాస్త్రాన్ని ప్రయోగించి విపక్షాల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించాయి. కానీ సభ ఆర్డర్లో లేదన్న ఒకే ఒక్క సాకుతో అవిశ్వాస తీర్మానాలు చర్చ వరకు రాకుండానే సభ వాయిదా పడుతోంది. అవిశ్వాస తీర్మానంపై గత 6 రోజులుగా లోక్సభలో డైలీ సీరియల్లా కొనసాగుతోన్న వాయిదాల పర్వం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోంది. రాష్ట్ర సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన కేంద్రం కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. అన్నింటికీ మించి పొరుగు రాష్ట్రాల్లోని పార్టీలే సభలో గందరగోళం సృష్టించి సభను స్టాల్ చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అవిశ్వాస తీర్మాన నోటీసులు చదవడం, టీఆర్ఎస్ అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం, ఆ వెంటనే సభ ఆర్డర్లో లేదని వాయిదా వేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రత్యేక హోదాపై సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఇస్ సర్కార్ కే జో వాదే తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కో లేకే బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కి. అన్నాడీఎంకే పార్టీది కూడా సేమ్ సీన్. కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభలో రోజు నిరసనలు తెలియజేస్తోంది. 37 మంది సభ్యులు బలం ఉన్న అన్నాడీఎంకే, 11 మంది ఎంపీలున్న టీఆర్ఎస్ లోక్సభలో నిరసనలకు దిగడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీంతో ఈ 2 పార్టీల తీరును తీవ్రంగా తప్పుబడుతోన్న రాష్ట్ర ఎంపీలు స్పీకర్ అధికారాలను ఉపయోగించి సభను ఆర్డర్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే 2 పార్టీలను సస్పెండ్ చేసైనా విభజన హామీలపై చర్చించాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారు. వచ్చినప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ దాన్ని సౌమ్యంగా కూలంకుషంగా డిస్కస్ చేయడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎప్పుడు కూడా రూలింగ్ బెంచెస్కి ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయటం అంటే ఎందుకు? యాంటీ డిసిప్లిన్కి అగనెస్ట్గా ఇప్పుడు రేపు పొద్దున మా వాళ్ళని చేసినా మేమేం క్వశ్చన్ చేయం అంటే అది ఆవిడకి విచక్షణ అధికారాలు ఉన్నాయి, ఆవిడ చేయొచ్చు. అదన్న అది చేయమని మేమేం సలహా ఇవ్వట్లేదు. వాళ్ళని కన్విన్స్ చేయమని సలహా ఇస్తున్నాం, వాళ్ళని సస్పెండ్ చేయమని మేము చెప్పట్లేదు. మాకు ఎటువంటి రకమైన మాకు అసలు ఒపీనియన్ లేదు ఆ విధంగా సస్పెండ్ చేయమని చెప్పట్లేదు. కానీ స్పీకర్ గారు ఏ విధంగా దీన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ని అడ్మిట్ చేసి డిస్కషన్స్ ఎలా చేయాలి అనేది వారి బాధ్యత. ఓవైపు దక్షిణాది రాష్ట్రాల ఐక్యత అంటూ జాతీయ వేదికలపై పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ విషయంలోనే సహకరించకపోవడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నిస్తున్నాయి ఇక్కడ పార్టీలు. ఇదే పరిస్థితి రేపు తమిళనాడు తెలంగాణకు వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల సపోర్ట్ అవసరం ఉండదా అంటూ నిలదీస్తున్నారు. దానికి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఎవరు ఏడీఎంకే టీఆర్ఎస్ వాళ్ళకి ఏమిటి? వాళ్ళ సహకారం మేము మాకు కోరట్లేదు. వాళ్ళని నో కాన్ఫిడెన్స్ మోషన్లో మీరు పెట్టడం మమ్మల్ని మేము అడగట్లేదు. వాళ్ళకి మేము చేసే సబబు అనుకుంటే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళని అడగట్లేదు. కానీ దీనికి అవకాశాన్ని ఇవ్వకుండా చేయడానికి అనేది ఈరోజు వాళ్ళు మా మీద ఇది ప్రయోగం చేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళకు కూడా ఇదే గతి పట్టచ్చు. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పరంగా కనుక మనం పరిరక్షించకపోతే జరిగే నష్టాలు అవి. మరోవైపు అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని కాంగ్రెస్ కూడా ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు వైసీపీ టీడీపీ పార్టీలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ లోక్సభలో ఈ నెల 27న అవిశ్వాస తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చేలా లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఆ పార్టీ లోక్సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీస్ ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు జాతీయ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు కాంగ్రెస్ నేత జేడి శీలం. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది, 27వ తేదీ టేకప్ చేయమని చెప్పి మేము విప్ జారీ చేయబోతున్నాం. ప్రత్యేక హోదా కొరకు మేము ఇన్సిస్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చూస్తాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా, ఊరికి నిలబడుతున్నారు కానీ అని చెప్పి ఇటువంటి కొంచెం ఆ మాటలు ఈ మాటలు మాట్లాడారు. వారికి సమాధానం మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మిగతా వారందరూ కూడా సపోర్ట్ చేసేదానికి సిద్ధం కావాలి. ఎందుకంటే మేము సలహా ఇచ్చాం, మీరు దయచేసి ఆ టీఆర్ఎస్ వాళ్ళతో తర్వాత ఏఐడిఎంకే వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాం. ఒకవేళ మీరు ఇదే పరిస్థితి ఉంటే మేము
మీరు ఛాలెంజ్ చేస్తాం, మీ దమ్ముంటే మెజార్టీ ఉంటే మీరు విశ్వాస తీర్మానం పెట్టుకొని రండి అని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రమే రెండు మూడు పార్టీలను అడ్డుపెట్టి డ్రామాలు ఆడిస్తుందనే వాదనలు కూడా బలపడుతున్నాయి. వారం రోజులుగా లోక్సభలో కేవలం రెండు పార్టీల కోసం మొత్తం లోక్సభ కార్యకలాపాలే ఆగిపోతున్నా కేంద్రం కానీ స్పీకర్ కానీ ఎందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు లేదా ద్రవిడ రాష్ట్రాల ఐక్యతను ఒకవైపున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి వేళ, మరొక వైపున నినాదాలు చేస్తున్నటువంటి వేళ, ఏఐడిఎంకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ఇలా చేస్తున్నాయి? ఎప్పటికీ సమస్యకో పరిష్కారం ఉంటుంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం తెచ్చినటువంటి వేళ ఇక పైన సభా కార్యకలాపాల్లో తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ జరగబోతుంది. ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో ఉన్నారు అజయ్ రాజకీయ విశ్లేషకులు, సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సురేష్ టీడీఎల్పీ కార్యదర్శి. మరి కాసేపట్లో మనతో హైదరాబాద్ నుండి జాయిన్ అవుతారు సమ్మారావు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. అజయ్ గారు ఏమంటారు తాజా పరిణామం చూసిన తర్వాత? గత వారం రోజుల నుండి చూస్తే గనక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది. పరిస్థితుల్లో మార్పు వస్తుంది, కాకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంతగా అపహాస్యం పాలవడాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ తరం కూడా మన రాష్ట్ర విభజన సందర్భంగానే చూశారు, ఇప్పుడు మళ్ళీ మరోసారి కూడా చూస్తున్నాం, దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకనంటే ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్ర ప్రజాప్రతినిధులకైనా తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు లేకపోతే హక్కుల విషయంలో పార్లమెంటు వేదికగా పోరాటానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ హక్కు ఉన్నాయి. అది టీఆర్ఎస్ అయినా అన్నాడీఎంకే అయినా ఎవరైనా ఆ మాటకు వస్తే ఏ పార్టీకైనా, కానీ దాన్ని వాటిని సాధించుకోవడం కోసం ఇతర రాష్ట్రాల హక్కులు లేకపోతే ప్రధానంగా వస్తున్నటువంటి అంశాలు పార్లమెంటు ముందుకు వస్తున్నటువంటి అంశాలని ఇతరుల హక్కుల్ని అడ్డుకునే అధికారం వాళ్ళకి ఉండదు. అంటే కుమ్మక్క ఈ జరుగుతున్నది, ఇది ఈ ఆరు రోజులుగా జరుగుతున్నటువంటి చూస్తే ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ఈసారి మన విరామం తర్వాత ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాలు 5వ తారీఖు నుంచి ప్రారంభమైన ఆ రోజు నుంచే టీఆర్ఎస్ వాళ్ళు రిజర్వేషన్ అంశం తీసుకుని ఆందోళన చేస్తున్నారు. వెల్లోకి వెళ్ళి కావేరీ ఇష్యూ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చినప్పుడు అది కనీసం ఆ 10 నిమిషాలో కనీసం 5 నిమిషాలో పావు గంట సభ ఆర్డర్లో ఉండి వాళ్ళు వెల్లోకి వెళ్లకుండా ఉంటే చాలు, తప్పనిసరిగా అవిశ్వాసం అన్ని టేకప్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి చర్చిస్తారు. అదే చర్చించినప్పుడు ఏం జరుగుతుందంటే సాయి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ఏ అంశం మీద అయితే తను పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీద్దాం అనుకుంటుందో వాళ్ళకి ఆ చర్చలో అవకాశం వస్తుంది రిజర్వేషన్ల మీద నిలదీయడానికి. అన్నాడీఎంకే కూడా కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది, మీరు బోర్డును ఎందుకు తక్షణం ఏర్పాటు చేయరు, సుప్రీంకోర్టు ఆదేశించిన మీలో ఎందుకు చల్లడం లేదు, మా అన్యాయానికి మీరు ఏం సమాధానం చెబుతారని పార్లమెంటు సాక్షిగా అదే అవిశ్వాస తీర్మానం మీద చర్చలో నిలదీయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని వదిలేసి స్పీకర్ వెల్లోకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం సాధిస్తున్నారు వాస్తవంగా? అది ఏం సాధిస్తున్నారంటే కేవలం ప్రజలందరికీ తెలుసు ఇది కేవలం ఈ అవిశ్వాస తీర్మానం చర్చకి రానివ్వకుండా ఉండటం కోసం. దీనికి అడ్డుపట్టడం అనేటువంటిది మనసులో అది తప్పనిసరిగా వాళ్ళ వ్యూహంలో భాగంగానే అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించినటువంటి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఇవాళ కుమ్మక్క అవ్వడం సాధ్యమవుతుంది. కుమ్మక్క అంటే టీఆర్ఎస్ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు మామూలుగా ఎంకి పెళ్లి శుభిసాగుకు వచ్చిన అంటారు మామూలుగా. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పార్టీలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఆయన థర్డ్ ఫ్రంట్ ఏ రూపం తీసుకుంటుందో అసలు కార్యరూపం దాలుస్తుందా లేదా దాంతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ ముందు ఇప్పుడు టీఆర్ఎస్ చాలా ఫిక్స్లో పడిపోయింది. ఎందుకు రెండు రకాలుగా పడిపోయింది రాజకీయంగా? ఒకటి తను యాంటీ బీజేపీ యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్కి నా సారథ్యం వహిస్తాను భారతదేశంలో అని ఈ అవిశ్వాస తీర్మానానికన్నా ముందే ప్రకటించున్నారు, లీడ్ తీసుకుని ఉన్నారు. ఆ తర్వాత ఆ నేపథ్యంలో వచ్చింది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం. ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా కనుక నిలబెడితే పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కూడా అది ఏమాత్రం కాంగ్రెస్కు ఉపయోగపడినా, ఎందుకని ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ బలపరుస్తోంది, కాంగ్రెస్ మద్దతు ఇస్తా అంటుంది. సో అటువంటి కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకునేటువంటి కాంగ్రెస్ ప్రమేయం ఉన్నటువంటి ఎటువంటి పొలిటికల్ ఇనిషియేటివ్లో అయినా టీఆర్ఎస్ భాగస్వామి అవ్వడం సాధ్యపడదు, ఎందుకంటే తెలంగాణలో దానికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక. అందువల్ల పేరుకి యాంటీ కాంగ్రెస్ యాంటీ బీజేపీ అంటున్నా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా యాంటీ
బీజేపీ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చే ఎటువంటి రాజకీయ కార్యక్రమంలోనూ అది పాల్గొనబోదు. రైట్. బీజేపీ ఇక రెండోది బీజేపీ బీజేపీతో డైరెక్ట్గా అంటే ఉంటున్నట్టుగా కానీ ఇప్పుడు అసలు మామూలుగా వాళ్ళు ఎన్డీఏలో లేరు కానీ దాదాపు ఆల్మోస్ట్ మిత్రపక్షంగానే కొనసాగుతున్నారు మొదటి నుంచి కూడా. ఏదైనా మోడీ మోడీ అంటూ ఈ మధ్యనే కదా ఈ మధ్య ఏదో మోడీ ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు స్వరం చెప్పాను. బట్ బీజేపీకి దాదాపుగా అనధికార మిత్రపక్షంగా ఉంటూ వస్తుంది టీఆర్ఎస్. ఇప్పుడు ఏమిటి ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో యాంటీ బీజేపీ యాంటీ కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ అని పేరుకు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీతో కనుక ఏమాత్రం మనం కలిసి ఉన్నాము లేకపోతే బీజేపీతో కలిసి వెళ్తున్నాం అనేటువంటి సిగ్నల్స్ రేపు రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను దూరం చేస్తాయేమో మజ్లిస్ ఇంకే వైఖరి తీసుకుంటుందో మనం బీజేపీకి సన్నిహితంగా మెలిగితే అందువల్ల బీజేపీకి దూరంగా ఉన్నట్టుగా కూడా ఉండాలి. అందువల్ల ఇప్పుడు రిజర్వేషన్ అంశం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అక్కడ ప్లకార్డులతో పోరాటం, అదే సమయంలో యాంటీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పక్కన రాష్ట్ర పార్టీలకేమో ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా చేయటం. రైట్. సో ఈ రకమైనటువంటి ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ ఒక రకమైన గందరగోళమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు టీఆర్ఎస్ పడిపోయి. రైట్. సురేష్ గారు ఏమంటారు తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఏఐఏడిఎంకే టీఆర్ఎస్ బీజేపీ నాటకంలో పార్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళ వాళ్ళ పార్టీల నిర్ణయాలే అయ్యి అంటారా? ఈ ఏఐఏడిఎంకే కానీ టీఆర్ఎస్ కానీ గత శుక్రవారం నుంచి తెలుగుదేశం పార్టీ సరే మిగతా పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానం ఇస్తూ వస్తున్నాయి. వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళలోకి వెళ్ళటం వెళ్ళలో ఆర్డర్ లేదు ఆర్డర్లో సభ లేదని చెప్పేసి స్పీకర్ గారు వాయిదా వేయటం ఈ వాయిదాల పరంపరగా సాగుతూనే ఉంది. అయితే టీఆర్ఎస్ థర్డ్ ఫ్రంటు లేకపోతే నిన్న మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళి వచ్చారు, కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర థర్డ్ ఫ్రంటు లేకపోతే దీనికి నేనే లీడ్ చేస్తాను భారతదేశంలో మారాలి సిస్టమ్ మారాలి కాంగ్రెస్ బీజేపీ ఇతర కాదు ఏదో మోస రాజకీయ విధానాలు పోవాలి డెవలప్మెంట్ ఓరియంటేషన్లో రావాలన్నారు. మరి మొన్న ఏడిఎంకే కానీ వీటిలో పక్కన దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల సపోర్ట్ కావాలంట, మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం సభలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నారు. అట్లాగే ఏఐఏడిఎంకే ఏఐఏడిఎంకే వచ్చేసరికి అక్కడ రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం రన్ చేస్తుంది, అక్కడ కావాల్సింది 117 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కావాలి. ఇప్పుడు వాళ్ళకుంది పళనిస్వామి పన్నీర్సెల్వం వీళ్ళకుంది 109 8 మంది సభ్యులు దినకరన్న సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు స్టాలిన్ గారు ఒక లెటర్ రాశారు ఏమండి మెజారిటీ లేదు మైనారిటీ ప్రభుత్వం రన్ చేస్తుంది దీని మీద యాక్షన్ తీసుకోమని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ప్రవర్తించాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే వాళ్ళు నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక 1.5 ఇయర్ క్రితం ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయేటితో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వచ్చినటువంటి అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ లేకపోతే వరంగల్లో కోచ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అక్కడ కూడా ట్రైబల్ యూనివర్సిటీ పెండింగ్లోనే ఉంది ఇప్పటివరకు ఏం జరగలేదు ఎయిమ్స్కి అసలు నిధులు లేవు అక్కడ వీటన్నింటి వాళ్ళకు కూడా చేయండి మాకు తెలుగు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న ప్రజల కోసము అట్లాగే ఆంధ్రాలో ఉన్న ప్రజల కోసం ఎక్కడైనా సరే ఈ దేశంలో ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా వాళ్ళ సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ అట్లా అడుగుతానే తెలంగాణ కోసం అడిగారు. తెలుగు తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి 7-8 జనవరి 2015 పన్నీర్సెల్వం గారు విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మేము మా దగ్గర త్రాగటానికి నీళ్లు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మా దగ్గర నీళ్లు లేవు మీరు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అప్పటికి మామూలుగా వాళ్ళ కోట అయిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో ఒక టీఎంసీ పైనే నీళ్లు మెడ్రాస్కి డ్రింకింగ్ వాటర్ కానీ పక్కన అడ్జసెంట్గా ఉన్న రైతులకి గ్రామాలకి నీళ్లు కానీ ఇవ్వటం జరిగింది. అట్లాగే మీకు తెలుసు అందరికీ 2001లో ఒరిస్సాలో తుఫాను వచ్చింది భయంకరమైన తుఫాను. ఆ రోజున అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనంతటి తానే ఇక్కడ నుంచి రెవెన్యూ నుంచి టీమ్స్ని పంపి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ని పంపి అక్కడ మొత్తం మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చే వరకు కూడా ఉండి చేసి వచ్చారు. చుట్టుపక్కల రాష్ట్రాల విషయం మొన్న అన్నారు వాళ్ళు ఏంటి మీరు ఎందుకు చేస్తున్నారంటే మా జల్లికట్టు అప్పుడు వచ్చారా
ఇంకో దాంట్లో మా ఎంపీ వచ్చారు. వచ్చాం, మేము తీవ్రమైనటువంటి అవసరమైనప్పుడు మంచినీళ్ళు ఇచ్చాం. అంతకంటే పెద్ద జలికట్టు అంటే వాళ్ళకి సాంప్రదాయాలు అయి ఉండొచ్చు, కానీ త్రాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు త్రాగునీరు ఇవ్వడం కూడా బ్రహ్మాండమైనటువంటిది. చంద్రబాబు గారు సహృదయమైన వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏడిఎంకేకి చెందినటువంటి కేసీ పళనిస్వామి, ఆయన అధికార ప్రతినిధి, ఆయన ఎంజీఆర్ అప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. ఆయన మేము తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం అనగానే ఈ బీజేపీ వాళ్ళు ఎన్నే పళనిస్వామి అంటే సీఎం పళనిస్వామికి పన్నీర్సెల్వంకి ఫోన్ చేసి మీరు ఏంటి అతని సంగతి చూడండి, తను సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి. ఈ రకమైన పరిస్థితులు కనపడతా ఉంటే, కళ్ళకెదురుగా కనపడతా ఉంటే మాకేం సంబంధం లేదు, వాళ్ళు వాళ్ళ రాష్ట్ర సమస్యల కోసం చేస్తున్నారు. మీరు ఏ సమస్య, కావేరీ బోర్డు వేయమని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కావేరీ బోర్డు వేయమని 2 వారాలు ఏంటంటే వేయచ్చు కదా, అది వేయడానికి ఇబ్బంది ఏంటి? కర్ణాటక ఎలక్షన్లు వస్తున్నాయి, కర్ణాటక వాళ్ళతో ఇబ్బంది. ఇక్కడేమో దాన్ని అడ్డం పెట్టుకు కేసీఆర్ గారేమో మా రిజర్వేషన్ల ప్రాబ్లం అంటున్నారు. రిజర్వేషన్ల ప్రాబ్లం ఒకరోజుతో అయిపోదు. అది ఒక 10 నిమిషాలు కూర్చో, 10 నిమిషాలు అవిశ్వాస తీర్మానం నోటీస్ చదివేటప్పుడు స్పీకర్ గారు 10 నిమిషాలు కూర్చుంటే ఇంకొక 2 రోజులు చేస్తేనో ఆపితేనో వచ్చేది కాదు, డ్యూ కోర్సులో వస్తుంది. అందుకని ఇది కరెక్ట్గా చూస్తూ ఉంటే ఇది రెండు పార్టీలు బీజేపీ తరఫున తోలు బొమ్మలు ఆడినట్టు ఆడిస్తున్నాయి. రైట్. సత్యనారాయణ గారు, మీకు తోలు బొమ్మలాట బాగా వచ్చేసింది మీ పార్టీకి. ఇప్పుడు ఫెడరల్ కాన్సెప్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు రాష్ట్రాలు వాటి యొక్క స్వప్రయోజనాల కోసం పనిచేసేటువంటి సందర్భాల్లో వారు చేసేటటువంటి పనిని ఎవరికి నచ్చినటువంటి రీతిలో వారు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పారు కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన ఇష్యూయే ఈ రోజుకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. కావేరీకి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఆ కర్ణాటకకి తమిళనాడుకి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వివాదాలు ఉన్నాయి. సెంటిమెంట్ కేవలం ఆంధ్రాలోనే కాదు, దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూపంలో ఆ సెంటిమెంట్ ప్లే చేస్తారు. పక్క రాష్ట్రాలు డెఫినెట్గా ఆ యొక్క ఇష్యూస్లో వాళ్ళకి ఉన్నటువంటి అర్జెన్సీని బట్టి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళు 15% రిజర్వేషన్ మైనార్టీస్కి ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఎగెనిస్ట్ ది కాన్స్టిట్యూషన్. ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండటానికి వీల్లేదని గతంలో కూడా మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా ఆ కోర్టు కొట్టేయడం, మళ్ళీ దానికి సెపరేట్గా వాళ్ళు వేయడం, మళ్ళీ దానికి సంబంధించిన విషయం ఈ రోజుకి స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. ఇటువంటి ఇష్యూస్లో రాబోయేటటువంటి 8 నెలల్లో ఎన్నికలు ఉంటాయన్నటువంటి సంకేతం ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలే వారికి ప్రధానంగా కనపడతాయి తప్ప పక్క రాష్ట్రాన్ని ఉద్ధరించడం కోసం లేకపోతే ఇంకొక యాంగిల్లో వాళ్ళు ఆలోచన చేస్తారని చెప్పి ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా ఇవాళ కర్ణాటక నుంచి బయలుదేరినటువంటి బస్సు తమిళనాడు వస్తే తిరిగి వెళ్తుందా లేదా అన్నటువంటి స్థాయిలో అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. దాన్ని కొట్టుకు సచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బస్సులు తగలబెట్టేయడం, లూటీలు చేయడం ఓ పక్క అక్కడ జరుగుతుంది. ఇక్కడ టీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తిగా ఇవాళ వాళ్ళ ఎన్నికకు సంబంధించిన అనేక మంది మరి అక్కడ దానికి సంబంధించిన రాజకీయ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి కాబట్టి అక్కడ అధికారం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది. ఆ రకమైన పరిస్థితిలో ఇవాళ టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ప్రతిపాదిస్తున్నాం కాబట్టి మీరందరూ కలిసి రావాలని వీరు కోరుకోవడం, వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నాటకం బీజేపీ ఆడుతుంది అనేటటువంటి భావన కల్పించాలనేటువంటి పరిస్థితిలో కేవలం భారతీయ జనతా పార్టీని ప్రజాకోర్టులో దోషిగా నిలపాలనేటటువంటి ఒక యోచనతో జరిగేటటువంటి ఒక ఆలోచన తప్ప ఇదేం కాదు. దేవీప్రసాద్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తుతం ఫోన్ లైన్లో చదువుకున్నారు. దేవీప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. ఓ పక్కన మీ కేసీఆర్ గారేమో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా సంఘటితం కావాలా, కేంద్రం మీద ఒత్తిడి తేవాలా, తృతీయ ఫ్రంట్ పక్షాలన్నీ కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర కూటమి రావాలంటున్నారు తెలుసు కదా. అవును. తీరా చూస్తే ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ నిన్నటిదాకా కలిసి ఉన్నాం, ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడతంటే ముందేమో మద్దతు ఇస్తామని ప్రకటించి చివరికి వచ్చేటప్పటికి కరెక్ట్గా అవిశ్వాస తీర్మానం చదువుతున్న సమయంలోనే ఆగండి అంటే ఆగకుండా పదే పదే అడ్డంకులు సృష్టించడం ద్వారా దేశ ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కటి, తెలంగాణ రాష్ట్ర సమితి చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ విషయంలో మా మద్దతు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముందుకొచ్చింది. ప్యాకేజీ కావాలని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇవాళ ఏ స్థితిలో తీర్మానం పెట్టిందో మనకు అందరూ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చర్యలన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో చూస్తున్నాం. కానీ అంతకుముందే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లోనే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిస్థితి ఇవ్వాలని చెప్పి మా ఎంపీలందరూ కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ డెఫినెట్ గా అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నంబరింగ్ కానీ మిగతా విషయాలు కానీ అందులో ఎప్పుడు కూడా మాకు
టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా అసలు ఈ తీర్మానానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నడూ కూడా సంప్రదించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం మనం. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఒక ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటప్పుడు ఏ విధానాల మీద వస్తారు? విధానాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక విధానాలకు సంబంధించి చర్చ జరగబోతుందా, లేకుంటే దేశంలో ఉన్నటువంటి విషయాలు చర్చ జరగబోతుందా? ఏది లేకుండా ఒక వేగ్గా ఒక పొలిటికల్ గేమ్ కోసం జరుగుతున్నటువంటి వాటిలో ఇలా టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించి సమాన దూరం టాపిక్ మీ వాళ్ళకి తెలియదా లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారా? ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇస్తుంది. ఇంకా వేరే జాతీయ పరిణామాలు ఏమి లేవు. సాయి గారు, భారతీయ జనతా పార్టీ చూస్తే మేము 10 మందిని మా పార్లమెంట్ అంతా కూడా మేము మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కోసం మేము పోరాడుతా ఉన్నాం. మమ్మల్ని బహిష్కరించి అలో చేయొచ్చు. పార్లమెంటరీ సంప్రదాయంలో బహిష్కరించడం అనేటువంటి ఉండవండి. అది మన ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీల తరహాలో కాదు. మన ఇష్టం లేని వాళ్ళని బయటికి దోసిపారేయడం అనేటువంటిది లోక్సభలో రాజ్యసభలో అత్యంత రేర్ సందర్భాలు మాత్రమే చోటు చేసుకుంటాయి. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని ఇష్టం ఉన్నవాళ్ళను తీసేయడానికి సస్పెండ్ చేసి అవతల పడేసే సంప్రదాయం ఎందుకు కోరుకుంటున్నారు మీరు? ఆ విధంగా లబ్ధి పొందాలని పార్లమెంట్ సాంప్రదాయాలను మాట్లాడుతున్నారు కాబట్టి చేసుకోవడానికి రెండు వేల 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ రెండూ కూడా ఈ ప్రత్యేక హోదా ఇస్తామని, అట్లా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు తిరుపతి మిగతా బహిరంగ సభల్లో వారు చెబితేనే వారితో పాటు మేము ప్రీ పోల్ అలయన్స్ కానీ మేము ఎలక్షన్లకు వెళ్ళాం. మేము 16 వరకు వెయిట్ చేసాం. 2016లో సెప్టెంబర్ 8 దయచేసి ఒక్క నిమిషం 2016 సెప్టెంబర్ 8 ఒక ప్యాకేజీ గారు ఒక్క నిమిషం మారిన పరిస్థితి నేపథ్యం చెప్పాలి చరిత్ర అంటే వారు కాదు తెలిసి కాదు కాదు వారు వాళ్ళకి తెలియని విషయం తెలియదు. అయితే పూర్తిగా మీరు ఒకటే చెబుతున్నా, మీరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఈ జాతీయ రాజకీయాల్లో మూస రాజకీయాలు మారుద్దాం, అభివృద్ధి చేద్దాం, ఈ కాంగ్రెస్ బీజేపీ సాగిస్తున్నటువంటి వాటిని చేద్దాం అనుకున్నప్పుడు మీరు 11 సీట్లతోనో రేపు 17 సీట్లతోనో మీరేమి ఈ దేశ రాజకీయాలు నడపలేరు. అందరిది అవసరమే. పక్క రాష్ట్రం యొక్క ప్రజా ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోలేని వాళ్ళు మీకు జాతి ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి అనేది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు 10 నిమిషాలు కోఆపరేట్ చేస్తే మీ రిజర్వేషన్లు ఆగిపోతాయా, వచ్చేయి రాని వస్తాయా? నేను ఆ కాజుల గురించి నేను తప్పు పట్టల మంచిదే మీరు మీ ప్రయోజనాల కోసం ఒక 10 నిమిషాలు ఆ నోటీస్ చదివినంతసేపు 10 నిమిషాలు మీరు పక్కన కూర్చుంటే మళ్ళీ తర్వాత నోటీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళలోకి వెళ్ళొచ్చు. రెండోది, మీరు బీజేపీ ప్రభుత్వానికి ఒక్క నిమిషం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా సమస్య సాల్వ్ చేయట్లేదు అన్నారు కదా. అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అయితే అందులో మీరు మాట్లాడవచ్చు. మీరు బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వద్దని కూడా మీకు ఇస్తుందేమో రిజర్వేషన్లో, ఎందుకంటే బీజేపీలో కూడా అక్కడ లోకలోకలు ఉన్నాయి. మోడీ అనుకూల శక్తులు రెండు ఉన్నాయి. చెప్పండి చెప్పండి, అడ్వాంటేజే కదా చెప్పండి చెప్పండి. ఇప్పుడు మేము కేసీఆర్ గారు మూడవ ప్రత్యామ్నాయం రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక అడుగు వేస్తున్నటువంటి సందర్భం, నేను ఏమంటున్నటువంటి ఇటువంటి అడుగు వేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దాన్ని కనీసమైన మద్దతు ప్రకటించినటువంటి పార్టీలకి మాట్లాడేటువంటి అంటే ఎక్కడుందండి? అంటే ఎలాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము డెఫినెట్ గా మేము ఒక ప్రత్యామ్నాయం కోసం మేము మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ఆలోచనలో మేము లేము. ఒక్క మాట అవిశ్వాస తీర్మానం నోటీస్ తో ప్రభుత్వం కూలిపోతుందని ఎవరు కూడా అనుకోవట్లేదు. ఇక్కడ రెండు పాయింట్లు అండి దేవప్రసాద్ గారు స్పష్టత ఇవ్వాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని మాట్లాడినటువంటిది కేసీఆర్ గారు, మీ పార్టీ నేతలు. ఇవాళ కాలుకి ముళ్ళు కాదు, కాల్లో పెద్ద మేకే గుచ్చుకుందని చెప్పేసి కంట్లో మేక గుచ్చుకుందని బాధపడుతున్నారు. అట్లాంటి సమయంలో స్పందించాల్సినటువంటి విధంగా స్పందిస్తున్నారు ఎందుకు? ఆ ఇగో మీతో మీరు చెప్పినటువంటి వాటికి మేము మాట్లాడట్లేదు అనుకుంటారు. మీరు నిలబీయాల్సిందే రెండు పార్టీలను. ఎందుకు టీడీపీని? ఎందుకు టీడీపీ పార్టీ ప్రజల్ని కన్విన్స్ చేసి ప్యాకేజే గొప్పదని చెప్పి ప్రజల్ని నమ్మించి వంచి
ఇవాళ కొత్తగా ఈ సంబంధించినటువంటి తీర్మానం మీద పెట్టుకున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం కదా. ఏమండి 2016లో కేంద్ర ప్రభుత్వం ఇస్తారన్న ప్యాకేజీ 2 సంవత్సరాల తర్వాత కూడా 1 రూపాయి రాకపోతే, రెండోది మొన్న డిసెంబర్లో కూడా ఈ డిపిఆర్లు పంపిస్తే, మొన్న ప్రీ బడ్జెట్ బడ్జెట్ ఇంకా ఫిబ్రవరిలో ప్రవేశపెడతారనగా చంద్రబాబు నాయుడు గారు కలిసి మాకు రావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్కి 19 అంశాలను మేము చెబితే, బడ్జెట్లో 1 రూపాయి పెట్టకపోతే, మేము 4 సంవత్సరాలు మిత్ర ధర్మం పాటిస్తే మాకు అన్యాయం జరిగిందని ఈ రోజున వచ్చామండి. అంతే తప్పితే ఇవాళ వచ్చేది ఇప్పుడు మీరు మీరేదో మొన్నే కదా మీరు కూడా మీ రిజర్వేషన్ బిల్లులు పాస్ చేసి పంపించింది, మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరి 4 ఏళ్ల నుంచి ఎందుకు వ్యతిరేకించలేదు? కాదండి రిజర్వేషన్ గత 3 సంవత్సరాల బడ్జెట్ లో మీరు ఎందుకు ఆపలేదు? కాదండి సురేష్ గారు మాట్లాడండి. అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షుడు వచ్చి తప్పుడు లెక్కలు చెప్తే ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఈ దేశంలోనే మోడీకి సంబంధించినటువంటి లెక్కలు తప్పని చెప్పినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అది గుర్తుంచుకోమానండి. మీకేమరుగుతుంది లేదు, మాకు ఒరిగేది లేదు. మీరు కాదండి మీకు పక్క మాకు ప్రజా రాజకీయాలు అవసరమే. ఒక్క నిమిషం, ఈ దేశంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా 1985లో 35 సీట్లతోటి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అప్పుడు కేసీఆర్ గారు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. 1996లో నేషనల్ ఫ్రంట్ వచ్చింది, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది. అందుకని మీరు మాకు దేశ ప్రయోజనాలు ఉన్నాయి, జాతీయ ప్రయోజనాలు. సర్కారీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనండి, చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ అట్లాగే. మన ఒక్క నిమిషం, ఇష్యూ డిబేట్ కాదు ఇక్కడ, ఒక్క మాట డిబేట్ అవ్వట్లేదు సార్. దేవిప్రసాద్ గారు, నేను అడిగేది ఒక్క పాయింట్ ఏంటంటే, ఒక్క మాట రైట్ రైట్ ఒక్క మాట మన ఇవాళ ఆంధ్ర ప్రజలందరూ తీవ్ర ఆవేదనతో ఉన్నటువంటి అంశం మీద ఎందుకు ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేయలేరు? మీరు ఒక్క 10 నిమిషాలు మీ నినాదాలు పక్కన పెడితే ఓ పెద్ద సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది, అదో అటో ఇటో తేల్చుకునే అవకాశం ఉండదు కూడా. మీరు కూడా వ్యతిరేకించారనేటువంటి సంకేతం వెళ్తుంది కదా. ఈవేళ మీరు బీజేపీ కుమ్మక్కయ్యారనేటువంటి ఫీలింగ్ ఎందుకు కల్పించుకుంటున్నారు? సాయి గారు చెప్పండి, మేము బీజేపీతో మేము కుమ్ముక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కాపాడుతున్నారు మరి? మాకు అవసరం లేదు. అవిశ్వాసం పెడతంటే ఎందుకు కాపాడుతున్నారు మీరు బీజేపీ? మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మీద మా వాదనలు, మీ డిమాండ్ వినిపించవచ్చు, అవిశ్వాసంతో ఆ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం వస్తుంటే మీరు ఎందుకు తడబడుతున్నారు? తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లకు సంబంధించి మా సోదరులు చేస్తున్నటువంటి వాటిని మేము మద్దతు ప్రకటిస్తున్నామని ఒక ప్రకటన చేయగలండి, అది చెయ్యరు. మీకు మాత్రం అందరూ ఇప్పుడు అట్లాంటి ఈగోస్ కోసం చేస్తున్నారా? హలో, అట్లాంటి అంశాల కోసం మీరు ఇక్కడ ఉన్నదా? తెలుగుదేశం పార్టీ అడగలేదు అన్నారు, మీరు అడిగారా? మీరు మద్దతు అడిగారా? దయచేసి ఈగోలకు పోవద్దండి. దేశ ప్రజల్లో ఎవరు మీరు జాతీయ రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు త్రిపుర అయినా ఒకటే, మన అరుణాచల్ ప్రదేశ్ అయినా ఒకటే, కేరళ అయినా ఒకటే, అందరి ప్రజల కోసం మనం స్పందించాలి. మీరు జాతీయ దృక్పథం ఉంది, మీకు జాతీయ దృక్పథం ఉందా? మీకు లేదు. మాట్లాడలేకపోతున్నారు, 10 నిమిషాలు కూడా కేటాయించలేని ఇంటాలరెన్స్ మీకు ఉంది. మీరు చాలా అసహనం ఉంది మీకు. మీరు మీకు ఒక విషయం అండి, మేము జాతీయ రాజకీయాలు మీరు అదే చేస్తున్నారు, మీరు అంటానే చేస్తున్నారు. మొన్న కవిత గారు లోక్సభలో అడిగారు, ఏమండి ప్రత్యేక హోదాని అమలు చేయండి అని అడిగారు. మరి మీ లీడర్ గారు మీకు డైరెక్షన్ ఇచ్చారు కదా, మీరు ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాళ్ళ కోసం మీరు సహకరించరు? మీరు సహకరించండి, మేము వాళ్ళకి అడుగుతున్నదే. ఇప్పుడు కాదు, గత 6 రోజుల నుంచి మీడియాలో గానీ మన తెలుగుదేశం పిల్లలు అడుగుతూనే ఉన్నారు. ఒక్క మాట సరే సార్, మీ మ్యాగ్నానిమిటీ రైట్, వచ్చి 5 నిమిషాలు కూర్చొని మీ మ్యాగ్నానిమిటీ. ఒక్క మాట అండి దేవిప్రసాద్ గారు, ఒక్కటి ఇక్కడ నేను అడిగే పాయింట్, ముందుగా మీరే దేశవ్యాప్తంగా తయారు కావాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళు, ఇప్పుడు మమతా బెనర్జీ ఏమి మీ దగ్గరకు వచ్చి అడగలేదు కదా, మమతా బెనర్జీ ఫోన్ చేశారు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చారు మమతా బెనర్జీ దగ్గరకు కూడా. అట్లాగే 25 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి పార్టీతో
కనీసం ఓకే మేము ఈ అంశంలో 15 నిమిషాలు ఆగుతాం మీ రాష్ట్రం కోసం, అట్లాగే మీకు మీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించడానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో అవకాశం వస్తుంది. ఇదిగో మాకు కూడా ఇట్ట మోసం చేస్తున్నాడు కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. ఉన్న అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారు? ఇది పొత్తు, ఇది టీఆర్ఎస్ తో లింక్ కాదా బీజేపీతో? హలో మీరు కూడా అంటకాగారని తెలుసు ప్రపంచానికి. రెండు వేల 2014లో ఇద్దరు కలిసి వెళ్ళి మాట్లాడిగా నేననేది ఇద్దరు కూడా కాంప్రమైజ్ చేశారు. ఒకళ్ళు పెళ్లి చేసుకుని చేశారు, ఒకళ్ళు సహజీవనం చేశారు. ఒకళ్ళు పెళ్లి చేసుకుని చేశారు. మీ ఇద్దరు కూడా నిన్నటిదాకా బీజేపీతో కలిసి ఉన్నోళ్ళే. ఇవాళ ఎన్నికల ముందు ఇద్దరు పోట్లాడుతున్నారు. కనీసం ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని వాళ్ళు సరిగ్గా ఇచ్చుకునేటువంటి పరిస్థితి, రెండో వాళ్ళు ఇస్తున్నప్పుడే ఆపుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడేమో ఇప్పుడు ఆ రాజకీయాలు చాలా టైం అవుతుంది. రెండు రాజకీయ పార్టీలు కూడా ఆడుతున్నటువంటి డ్రామాని అందరు చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రజల మీద సరైనటువంటి ప్రేమ లేనటువంటి నాటకాలు ఆడుతా ఉన్నారు. అది అందరు మీరు వైఎస్ఆర్సీపీని సమర్థిస్తున్నారా దేవి ప్రసాద్ గారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత మిత్రధర్మం ఆఖరికి ఫైనాన్షియల్ బిల్లు పార్లమెంట్లోకి వచ్చింది. వచ్చినప్పుడు అందులోనే మాకు న్యాయం జరుగుతుందని వెయిట్ చేశాం. మేము ఆఖరి ప్రయత్నం వరకు చేసి ఎన్డీఏలోంచి బయటకు వచ్చినాక మేము అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాం. మీరేమంటారు ఇప్పుడు? మీరు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళేమో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళు 120B 420 వాళ్ళేమో బహిరంగ వెళ్తున్నారు, మీరేమో అంతర్గతంగా వెళ్తున్నారు. వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరన్నారు? మీరు బీజేపీతో అంట కాకుతున్నారు కదా, అది డైరెక్ట్ గా చేయమంటున్నాం. అంతకంటే ఏమి లేదు, మీరు అటాంగ్ బీజేపీతో కలిసి కాదు. మేము ధైర్యంగా 2014లో పొత్తు పెట్టుకున్నాం. మేము దాగుడు మూతలు ఆడట్లేదు మేము మీలాగా. ఒక్క నిమిషం, మేము వాళ్ళ వచ్చింది కూడా ఎన్డీఏలో బయటకు వచ్చినాక విశ్వాస తీర్మానం ఇచ్చాం. రైట్, ఒక్క నిమిషం పెట్టుకోవాలి. బీజేపీ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 7 మండలాలను తెలంగాణ ఆ వేళ ఏర్పాటు చేసిన దాంట్లో విడదీసి మోడీ గారు ఆంధ్రాలో కలిపినప్పుడు ఎటువంటి వ్యాఖ్యానాలు ఆ రోజు టీఆర్ఎస్ చేయడం జరిగింది? ఆ వేళ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి ఏనాడైనా ఆలోచినటువంటి పరిస్థితి మీరు ఏనాడైనా ఆలోచించారా? ఇవాళ తాజాగా పక్కన ఉన్నటువంటి దాని గురించి మీరు అడగడం, మీరు చెప్పడం అనేటువంటి పాయింట్ ఉంది. కానీ ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇవాళ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి వాటర్ డిస్ప్యూట్ మీద పోనీ పక్క తెలుగు రాష్ట్రమే కదా అనేటటువంటి ఉదాసీనత ఏమన్నా మీ దగ్గర ఉన్నదా? ఈ రకమైనటువంటి ఆలోచన ఏమీ కూడా టీఆర్ఎస్ లేదు. బీజేపీ కూడా దానికి ఉండేటటువంటి ఆలోచన దానికి ఉన్న తప్ప టీఆర్ఎస్ తోటో ఏఐడిఎంకే తోటో ఇంకో పార్టీతో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. మా నమ్మకం మాకుంది, మా నమ్మకం ఆధారంగా ఉన్నాం. ఇవాళ ఎవరు అడ్డం పడినా అడ్డం పడకపోయినా ఈ యొక్క నంబర్ సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి చాలా సబ్స్టాన్షియల్ మరి దాని స్ట్రెంగ్త్ ఉంది. ఏ రకమైనటువంటి అవిశ్వాసం పెట్టినా సరే దాన్ని ఢీకొనేటటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగుద్ది కాబట్టి. దేవప్రసాద్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మీ నుండి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం అనేటువంటిది చర్చకి స్పీకర్ ప్రకటించిన సమయంలో ఒక 15 నిమిషాలు ఆవిడ హెడ్ కౌంట్ చేసుకునే వరకు ఆగగలిగితే చాలు. అలాంటి ఒక్క 15 నిమిషాల సమయాన్ని ఆంధ్ర ప్రజల కోసం కేటాయించలేరా? అవన్నీ మూజువాణి ఓటుతోనే ఆమోదిస్తారండి, మీకు తెలుసు. అది గిలిటిన్ చేస్తారు, వాటిట్లో పెద్ద ఇష్యూ కాదు. ప్రొసీజర్ చూసుకోండి. అలాగేదండి దేవప్రసాద్ గారు, మీకు నాకు అందరికీ కూడా రాజకీయం తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రొసీజరు తెలుసు. గిలిటిన్ చేసేయడం అనేది కామన్ గా ఉంటుంది, అన్ని బిల్లులు కామన్ గా వెళ్ళిపోతాయి. ఇక్కడ అవిశ్వాసానికి కంపల్సరీగా కౌంట్ అవసరం అవుతుంది. ఇక్కడ నేను అడిగేది వేరే ఏం లేదండి. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లోనో తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు కనీసం ఒక 30-40 లక్షల మంది అన్న ఉంటారు, ఎంత లేదన్న. అంతమంది ఓటర్లు కూడా మేము వాళ్ళందరూ కూడా మా వాళ్ళే అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ బిడ్డలో తల్లులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరి ఓట్లు మీకు కావాల్సిందే రేపొద్దున. ఆ ఉద్దేశంతో వాళ్ళ ఫీలింగ్ కోసమన్నా
ఒక్క 15 నిమిషాలు త్యాగం చేయలేరా? ఆంధ్ర మా దగ్గర ఉన్న 30 లక్షల కోసం కాదు, ఆ ప్రాంత ప్రజల 5 కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టి మొదట మద్దతు ఇచ్చింది మేము. అదే అనేది నోటి మద్దతు కాకుండా చేతి మద్దతు చెప్పింది మేము. నేను అనేది ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తారు, నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించడం కాదు. దేవప్రసాద్ గారు దీనికి సంబంధించి మీరు చెప్పండి. దేవప్రసాద్ గారు నేను అడిగేది నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించడం కాదు. నోటితో మేము చెప్పాం కానీ మా వాళ్ళే నినాదాలు చేసి అడ్డుకుంటారు, ఇదేం కరెక్ట్ పద్ధతి అవుతుందండి? కనీసం ఒక 15 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇవ్వలేరా మీరు? ఒక్క 15 నిమిషాలు. హలో 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 చెప్పండి. నేను నిజామాబాద్ లో మీటింగ్ లో ఉన్నా. ఓకే, నేను ఈ చర్చలకు అయినాకైతే నేను పార్టిసిపేట్ అయితా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఏమంటారు సురేష్ గారు? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న తంతు గత 6 రోజుల నుంచి జరుగుతున్న తంతు అండి. బీజేపీ వెనకుండి నడిపిస్తుంది, అటు ఏఐడిఎంకే ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని రక్షించడంలో మరి రాజ్యాంగ ఇప్పుడు మోడీ గారు కూడా ప్రమాణం చేశారు కానీ రాజ్యాంగం అంతా విన్నారు మీరు అని నేను చెప్తున్నా. ఆయన మాట్లాడుతుందంతా చూశాక మళ్ళీ మీరు మీ కుట్ర సిద్ధాంతాలే మాట్లాడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని కుట్రదారులు అంటున్నారు, మీకెందుకు జాత కాలేదనే మాట ఆయన అంత డీటెయిల్డ్గా మాట్లాడాక కూడా ఇంకా మీరు ఆ కుట్ర సిద్ధాంతాలని జనం మీద రుద్దడానికి చూస్తారు. ఓకే, ఎందుకు నేను అడిగేది ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ ఒక స్టెప్ అవసరమైతే వెనక్కి వేయాలా, ఒక స్టెప్ ముందుకేయాలా, టాక్టికల్గా వ్యవహరించాలి. ఎవరి చుట్టూ వాళ్ళు గీత గీసుకుని నా గీతలోకి ఎవడు రావద్దు అంటే ఇక్కడ ఒక్క మాట వాళ్ళు అడుగుతున్నటువంటిది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటిదాకా అడిగినటువంటిది మా దగ్గరకు వచ్చి మా వాళ్ళతో మాట్లాడలేదు అనేటువంటిది. ఇప్పుడు చివరికి వాళ్ళంతటా వాళ్ళే అవిశ్వాస తీర్మానం ఇచ్చుకున్నారు మీతో పాటు అని కాకుండా. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనన్న ఇదిగో టీఆర్ఎస్ ఏఐఏడిఎంకి మొన్న కలిశారు, అట్లాగే వాళ్ళ పెద్దలతో మీ పెద్దలు మాట్లాడితే సింపుల్. నేను అనేది పళనిస్వామితో ఒక 2 నిమిషాలు చంద్రబాబు ఫోన్లో మీతో రోజు ఫోన్ కాన్ఫరెన్స్లోను వీడియో కాన్ఫరెన్స్లోను టెలికాన్ఫరెన్స్లో మాట్లాడే బాబు గారు ఒక 2 నిమిషాలు పళనిస్వామికి ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మీ వాళ్ళని ఆగమనండి అని, అట్లాగే కేసీఆర్కి ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మీ వాళ్ళని ఆగమనండి, మేము తేలుస్తాం దాని సంగతి ఏంటో అంటే బాగుంటుంది. అప్పుడు కనుక వాళ్ళు అయినా కూడా వాళ్ళు స్పందించలేదు అనుకోండి, అప్పుడు పబ్లిక్ డిసైడ్ చేసుకోండి. ఇందులో ఒక విషయం చెబుతున్నా సార్, మేము అడగక్కర్లేదు అనుకోండి. ఇప్పుడు మోడీ గారు వీళ్ళని వెనకుండి నడిపిస్తున్నారు కదా, మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, మైనారిటీ ప్రభుత్వం తమిళనాడులో నడిపిస్తున్నప్పుడు స్టాలిన్ ఏమి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పలేదు. స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే అప్పుడు సమస్య వస్తుంది. కాదండి, లేదండి, లేదు మాటండి, మైనారిటీ ప్రభుత్వాలు మొత్తం 8 రాష్ట్రాల్లో ఉన్నాయి, అవి వదిలేయండి, దాని చర్చ మనకి వాటి గురించి కాదండి. నేను అనేది మీరు అసలు సభ నడపాల్సింది ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు, స్పీకర్ గారు, వీళ్ళ ముగ్గురు కూర్చుని ఒక వే అవుట్ చేయాలి కదా. ఏం చేస్తారు వాళ్ళిద్దరూ ఇప్పుడు? ఓ పక్కన వాళ్ళ వైఖరి చెప్తున్నారు అంటే డెమోక్రసీ ఏం చేస్తారనే స్థితికి వెళ్తే డెమోక్రసీ అంటే మీ దృష్టిలోకి మళ్ళీ సస్పెండ్ చేసి అవతల పడేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కోసం 2 రాష్ట్రాల వాళ్ళని రోడ్డు మీద గెంటేస్తారా? ఇలా తోలు బొమ్మలు ఆడడానికి కూడా నడుపుతారా? దాన్నే బుజ్జగింపు బార్గెనింగ్ ఉండేది డెమోక్రసీ, బార్గెనింగ్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని నియంతృత్వంగా ఒక తీసి రోడ్డు మీద పాడేస్తాను నా కోసం అంటే ఓ పక్కన మీరేమో ఇట్లెట్లుందంటే నువ్వు చచ్చిపో, చచ్చిపోవడానికి నువ్వే తీసుకెళ్ళు మొన్న అన్నట్టుంది. అసలు నిన్ను మేము మర్డర్ చేస్తాం లేకపోతే నువ్వే చచ్చిపో అన్నట్టు. ఇప్పుడు మీరు పెడుతుంది అవిశ్వాస తీర్మానం అవతల వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చుకోవడానికి వాళ్ళే పరిస్థితిని చక్కదిద్దుతారా? ఎవడన్నా ఒక నిమిషం అండి, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ఏఐడిఎంకే వెనక్కి వెళ్ళరు. పొలిటికల్ బార్గెనింగ్ నేను అడిగేది ఒక సభ నడపాల్సింది, మీరు సభ నడపాల్సిన వాళ్ళని వదిలేసేసి వీళ్ళు నడుపుతా అదే నేను అడిగేది. అదే ఒక మాట ఇక్కడ ఇప్పుడు సభ నడపడానికి ఒక మాట నేను అనేది టీఆర్ఎస్ వాళ్ళు కనుక మమ్మల్ని వాళ్ళే తోశారంటేనే తప్పు అవుతుంది. వాళ్ళు మీ మీదనే పూర్తి అపనమ్మకంతో ఉన్నారు, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి వీళ్ళకి కుట్ర అంటారు, వాళ్ళు ఒక పక్కనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, ఇంకో పక్కన మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇద్దరు శత్రువులు కలిసిపోయి మీరు మమ్మల్ని తీసుకొచ్చి నెత్తినెట్టుకోండి అని చెప్తున్నా. నేననే సింపుల్ ఇక్కడ ఇగోస్ క్లాష్, మీరు మా నాయకులతో మాట్లాడలేదన్న ఇగో వాళ్ళకి, ఎందుకు మాట్లాడకూడదు ఒక 5 నిమిషాలు? మరి జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ రాజకీయాల్లో వద్దామన్న వాళ్ళకి వాళ్ళకి ఇగో ఎందుకు? అదే కదా, అది అది వాళ్ళ సమస్య కూడా మీ ఇగో ఎందుకు ఇగో సమస్య అడిగా మీ ఇగో కూడా ఎందుకు పక్కన పెట్టకూడదు? లేదండి, మీరు కూడా జాతీయ ప్రత్యేక విషయం చెబుతున్నారండి. మేము మా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మన తెలుగుదేశం ఎంపీలందరూ కూడా సుజనా చౌదరి గారిని లేకపోతే లోక్సభలో ఉన్న తోట నరసింహం గారు కానీ ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి ఎల్లోకి వెళ్ళి అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారు? తెలుగుదేశం వాళ్ళు కూడా ఎల్లోకి వెళ్ళారు, అవిశ్వాస తీర్మానం ఇచ్చని చిత్రాల ప్రచారం మొదలెట్టారు చెబుతున్నా. అందుకని రిక్వెస్ట్ చేశారు, ఏమండి మాకు సహకరించమని అడిగారు.
బీజేపీ ఆడుస్తున్న డ్రామా సార్, ఇట్ ఈస్ క్లియర్. ఒక నిమిషం సార్, ఇలాగే గనక ఒక నిమిషం కంప్లీట్ చేస్తున్నాను. ఇదే గనక వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మా బాధ్యత ఏం లేదని పారిపోదాం అనుకుంటే, ప్రైమ్ మినిస్టర్ గారు సభకు రాక ఎన్ని రోజులైందండి? ఆయన ఈ లోక్సభకు రాక చాలా రోజులైంది. ఇంకా ఎప్పుడో 15 రోజుల క్రితం ఒకసారి తెలుగు ఆత్మగౌరవం గురించి మాకంటే ఎక్కువ ఉన్నట్టుగా మాట్లాడేసేసి ఏమి కనీసం శుష్క వాగ్దానాలు ఆయన చేసే అన్ని కూడా ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది? ఆయన తిరుపతిలో మాట్లాడింది శుష్క వాగ్దానమే. మాకు ఈ దేశంలో ఆఖరికి ఏం చేశారు? ఈ 5 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి క్యాండిడేట్ నమ్మితే మీరు ప్రధానమంత్రి మాటలు ఇట్లాగే మాట్లాడతారు, మీరు నమ్మకం లేదనే పరిస్థితి తీసుకొచ్చారు, విశ్వాసం లేకుండా చేశారు. పోనీ లోక్సభ చేస్తారు, లోక్సభలో ఆవు కథలు కాదండి, అక్కడికే వెళ్తారు. ఆవు కథ కాదు, విషయం ఏంటంటే నేను చెప్పేది అహంని కొద్దిగా పక్కన ఎవరికి ఉందండి? చంద్రబాబు నాయుడు గారికి అహం ఎక్కడుందండి? 29 సార్లు కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదన్నా ఓ పార్టీ ప్రతిపాదించినప్పుడు ఆ ప్రభుత్వం మీద వాళ్ళకి ఏ అంశాల మీద వాళ్ళు డిఫర్ అవుతున్నారనేటువంటి విషయాన్ని స్ట్రాటజీగా వాళ్ళు పెట్టాల్సిన అవసరం. దాన్ని మిగిలినటువంటి పార్టీలు అందులో కనుక కలిసేటప్పుడు ఆ దానికి వాడికి లైక్ మైండెడ్ అయ్యి ఉండాలి. అంతేగాని ఎవరి ఇష్టానికి వాళ్ళు ఒక్కొక్క నోటీస్ ఇచ్చినప్పుడు మిగిలిన పార్టీలు సహజంగా అందులో రావడానికి ఇష్యూ లేదు. టెక్నికల్గా ఇక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే రివర్ బోర్డు మీద వీళ్ళ సంతకం పెట్టినా, 15% రిజర్వేషన్ల కోసం వాళ్ళ సంతకం పెట్టినా, బైఫర్కేషన్ యాక్టో లేకపోతే స్పెషల్ ప్యాకేజీ కోసం వీళ్ళు అడ్మిట్ చేసినా, అది మిగిలినటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి వాడు ఎస్కేప్ అయ్యేటటువంటి ఛాన్స్ కానీ తప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ డిప్లొమసీ ల్యాకింగ్, దానికి సంబంధించిన తప్పిదాలు తప్పిపుచ్చుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కోల్పోయినటువంటి ఈ యొక్క ప్రజా పరిపాలనలో వారంతా బయటపడి తెలంగాణ రహస్య సమితిని ఒప్పుకుంటారు లేదా? అసలు రహస్యంతో పని మేమే చెప్తున్నాం కదా. వాళ్ళు ఇప్పుడు ఆ మాటకు వస్తే రహస్య మిత్రుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు రహస్య మిత్రులు. కేసీఆర్ డిమాండ్ చేసినటువంటి తెలంగాణ ఏంటి? తెలుగుదేశం పార్టీ నుంచి ఆవేళ ఇష్టంతో వదులుకున్నటువంటి ఖమ్మం జిల్లాను ఎలా వదులుకున్నారు? భద్రాచలం డివిజన్ అంతా కూడా 56 నాడు తెలంగాణ కాకుండా ఆ డివిజన్ వదులుకున్నప్పుడు వీరు ఎందుకు మాట్లాడలేకుండా ఉన్నారు? అది ఇద్దరు అనుకుని విడదీశారు ఈ రాష్ట్రాన్ని. ఇబ్బంది లేదు ఆ రాష్ట్రానికి, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఉండొచ్చు అని చెప్పి ఈ రకంగా అట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికి నచ్చినటువంటి రీతిలో అట్రిబ్యూట్ చేయొచ్చు. శ్రీనివాస్ గారు ఇప్పుడే ప్రస్తుతం టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ నుండి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క 15 నిమిషాలు టైం అడుగుతున్నారండి మిమ్మల్ని, ఇస్తారా ఎవరంటారా? తప్పకుండా సార్, తప్పకుండా కానీ వినాలి, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. శ్రీనివాస్ గారి టైం కాదు నేను అడిగేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవిశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ గారు హెడ్ కౌంట్ ఒక్కసారి కూర్చోండి అయ్యా అన్న సమయంలో ఒక్క 15 నిమిషాలు కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన వాళ్ళ లెక్క తేలుతుంది, ఆ పైన చర్చ జరుగుతుంది, దాని సంగతి ఏందో తేలుతుంది. మీరు కోరుకుంటున్నది ఇక్కడ మేము చేద్దాం అనుకుంటున్నాం, మీరు ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారు లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దిగాలని కోరుకుంటున్నారు, కాబట్టి మీరు కోరుకున్నది ఏదో చేద్దామని మా రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు అడుగుతున్నాయి, అది ఏమైనా చేసి పెడతారా లేకపోతే కాపాడుకొస్తారా బీజేపీని? సాయి గారు, మీరు అసలు అడిగిన ప్రశ్నకు ఫస్ట్ ఏంటంటే మీరు అక్కడ ఎవరికి వారే ఏమైనా తీరేలాగా ఉంది. తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు అందరు కలిసికట్టుగా అందరు సపోర్ట్తో చేసినటువంటి విషయం మీకు బాగా తెలుసు. ఈరోజు రాష్ట్రాలు సపరేట్ అయిపోయినాయి, ఎవరి రాష్ట్రం బాగా వారికి, ఎవరి రాష్ట్రం కష్టం వాళ్ళకి ఉంది. నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో కవిత కానివ్వండి, జితేందర్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఏ విధంగా మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పినటువంటి విషయం. కానీ అక్కడ ఈరోజు ఆ రాష్ట్రంలోనే ఎవరికి వారు వాళ్ళు నోటీస్ ఇచ్చుకొని ఎవరు వారు కలిసి ఉండకుండా ఈరోజు మనం టీఆర్ఎస్ ను బద్నాం చేయడము, బ్లేమ్ చేయడము అంతకన్నా అధ్వానం ఇంకోటి ఉండదు. ఇప్పుడు తెలంగాణ అజిటేషన్ అప్పుడు అన్ని పార్టీలు అందరూ కలిసి ఇక్కడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అన్ని సపోర్ట్ చేశారు. ఒకటి మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇగో ఇది జితేందర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాదు, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో మాట్లాడారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మేము పార్లమెంట్లో కానివ్వండి,
కేసీఆర్ ప్రతి విషయంలో కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కూడా నేను కానివ్వండి, ప్రతి చర్చలో స్పెషల్ స్టేటస్ కావాలని చెప్తున్నాం. కానీ మీరే యునైటెడ్ గా లేకుండా ఎవరికి వారే ఎమునా తీరి అని చెప్పేసి మీరుండి ఈరోజు మమ్మల్ని బ్లేమ్ చేయడము, ఈ మా స్టేట్ సమస్య మాకుంది. మేము గల్లోకి వెళ్ళామంటే మాకు రిజర్వేషన్స్ విషయంలో మాకుంది, మా స్టేట్ బాధ మాకుంది తప్పకుండా. కానీ మీ స్టేట్ లో మీరు కలిసి లేకుండా మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేయడము అంతకన్నా నేరము, అంతకన్నా ఇంకోటి ఉండదని. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఒక 100 ఏళ్ల క్రితం జరిగింది కాదు, నిన్న కాక మొన్న మేము అందరం కూడా చూసిన వాళ్ళమే. అక్కడ కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ గానే ఉండేది, టీడీపీ వారు టీడీపీ గానే ఉండేది. జేఏసీలో జేఏసీ టేకప్ చేసిన తర్వాత కూడా ఉద్యమాల్లో ఎవరి యాంగిల్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ అక్కడ ఒక్క మాట తెలంగాణ సెపరేట్ ఇంక్లూడింగ్ మీ అందరి లక్ష్యం మాత్రం తెలంగాణ ఏర్పాటు. ఒక్క మాట శ్రీనివాస్ గారు మీ అందరి లక్ష్యం తెలంగాణ ఏర్పాటే తప్పించి పోరాట రూపాలు వేరు. అట్లాగే ఇక్కడ కూడా స్టేటస్ కావాలనేది అన్ని పార్టీల ఉద్దేశం, అలాగే పోరాటాలు ఎవరిదో యాంగిల్లో వాళ్ళది ఉంటది. మీ దగ్గరకు వచ్చేటప్పటికి నీతి మా దగ్గరకు వచ్చేటప్పుడు సమస్య, మా స్టేట్ సమస్య రిజర్వేషన్ విషయంలో మా వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో మాట్లాడారా, వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా, ఇతర పార్టీ వాళ్ళు పార్లమెంట్ నిన్నమో కాదు, పాలసీ మ్యాటర్ లో ఒక అధ్యక్షుని మాట్లాడారు మాట్లాడగలరు నాకు బాగా తెలుసు, కానీ ఇక్కడ పబ్లిక్ ఆన్సర్ కావాలి కానీ ఉపన్యాసం కాదు. ఒక్క మాట అండి వినండి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర భారతీయ జనతా పార్టీ ఇతర ప్రభుత్వం అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఏమన్నా చంద్రబాబుతో ఫోన్ లోనో చాటుగానో మాట్లాడేమన్నా ప్రకటించారా? ఆయన వైఖరి ఆయన చెప్పారు, అంతే తప్పించి ఇప్పటిదాకా చంద్రబాబుతో ఏం మాట్లాడలేదు కదా. అట్లాగే ఒక పాలసీ తీసుకున్నాక స్టెప్ బై స్టెప్ ఉంటది. ఇక్కడ ఇక్కడ ఒక్క మాట వినండి, పూర్తిగా వినండి. అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏకంగా లేకపోతే ఒకరికొకరు నోటీస్ ఇచ్చుకుంటే మేము ఎవరితో కలవాలి, ఎవరితో మా కావాల్సింది స్పెషల్ స్టేటస్. ఆ స్పెషల్ స్టేటస్ విషయంలో పార్లమెంట్ లో కానీ కవిత కానివ్వండి, జితేందర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, మీలో మీకు లేకుండా ఒకరికొకరు స్టేట్ సమస్య. మేము ఈ రెండు స్టేట్లు ఒకటి కాదు, ఇప్పుడు ఈ రెండు స్టేట్లు సెపరేట్ అయిపోయినాయి. చాలా టాక్టికల్ గా డైవర్ట్ చేస్తారు. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే చెప్పండి, ఇక్కడ పబ్లిక్ మీరు నోటితో మాకు మద్దతు ప్రకటిస్తారు, చేతల్లోనేమో మేము పెట్టే అవిశ్వాస తీర్మానానికి అండగా నిలబడరు. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఈ సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటున్నారా? బీజేపీని కాపాడటం కాదా? బీజేపీతో రహస్య ఒప్పందం కాదా మీది? సాయి గారు 4 సంవత్సరాలు స్టేట్ స్పెషల్ స్టేటస్ విషయంలో మాట్లాడకుండా ఒక ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకొని వాళ్ళు కలిసి లేకుండా ఒకరికొకరు విడిపోయి ఎవరు వాళ్ళు ఇస్తే ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి అండి. 4 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ విషయంలో అందరు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు యూటర్న్ తీసుకొని ఈ రోజు బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం అంతకన్నా అధ్వానం ఏమైనా ఉంటుందా? మీరు చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు, మా స్టేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఒక్క మాట మీకు గుర్తు చేద్దామని 4 సంవత్సరాల నుంచి మనం కూడా కాపురం ఆళ్లతోనే చేసాం. చెప్పండి, జిఎస్టీ మీరిచ్చిన సలహానే, నోట్ల రద్దు మీరిచ్చిన సలహానే, దేశంలో 24 గంటల కరెంటు మీరిచ్చిన సలహానే మీరే చెప్పుకున్నారు.
ఇవాళ మీరు మోడీ మీద పడుతున్నారు. గొడవ ఏంటంటే ఇద్దరు కూడా నిన్న దాకా కలిసి మంచి మంచి చెడు చెడే చెప్పాలి. అదే కదా సార్, మీకు క్వశ్చన్ చెప్తున్నా. స్పెషల్ ప్యాకేజ్ ప్రత్యేక హోదా గురించి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా అడిగాం, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ ఇవ్వలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా అడిగాం. మాకు తప్పేటి చెప్పండి. మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్లేదు, స్పెషల్ స్కీమ్స్ ఇచ్చినారు అని చెప్పినట్టు స్టేటస్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనలేదండి. 14 ఆర్థిక సంఘం ఏదో చెప్పింది, పవన్ కళ్యాణ్ బీజేపీ ఖండించాలి, కళ్ళు తీసేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు స్పెషల్ స్టేషన్ విషయంలో. నేననేది ఏంటంటే, మేము మొదటి మీలాగా మీరు కలిసి మీలాగా అధికార హైదరాబాద్ లో లేదండి. హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అవన్నీ జరిగింది? వాళ్ళు మళ్ళీ కథలు చెప్పుకో. అవన్నీ మళ్ళీ మీరేం చేశారని వాళ్ళు అడగడం. మీరు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట శ్రీనివాస్ ఎవరైతే కాపురం చేశారో ఆ కాపురం వాళ్ళే కళ్ళు తీసేశారు. దానికి కారణం యునైటెడ్ గా ముఖ్యమంత్రి గారు కలిసి కాపురం చేసి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మనం ఆరోపణలు ఆవేశాలు ఎదుటి వాళ్ళ మీద దూషణలు ఇవన్నీ రోజువారీ రాజకీయమే. నేను అడుగుతున్నది నేను అడుగుతున్నది నేను సూటిగా అడిగేది ఒకటేనండి. నేను సూటిగా అడిగేది ఒకటే. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మళ్ళీ మనం మొదటి ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక్క సూటిగా అడిగేది నేను ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ నుంచి ఇంకేం కోరట్లేదు. మీ నుంచి ఇంకేం కోరట్లేదు. ఒక్క 15 నిమిషాల సమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు, ఇస్తారా ఇవ్వరా? సాయి గారు 15 నిమిషాలు కాదండి, 15 రోజులు 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అక్కడ ఒక్కనేందంటే ఒక తాటిపైకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరు ఇస్తారండి. తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు లేదు నిలదీసే. ఇదే విషయంలో తెలంగాణ విషయంలో ఇదే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అందరిని కలుపుకొని తీసుకొని పోయారు. మర్చిపోయినట్టున్నారు. మీరు రెండు మూడు అంటారు. మీరు కోదండరామ్ గారు జేఏసీకి ప్రెసిడెంట్ గా ఉంటే ఇవాళ మీరు కోదండరామ్ ఎక్కడ పెట్టారండి? మీరు ఎవరు పక్కకి అయిపోయినా ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఈరోజు ఒక్క నిమిషం ఇష్యూ డివేట్ కావద్దు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కోదండరామ్తో ఒకరు కాదండి, అపోజిషన్ పార్టీ. ఇష్యూ డివేట్ కావద్దు లేండి, అటు వెళ్ళదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏం లేదండి. మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని అటు లోక్సభలో కవిత గారు, జితేందర్ రెడ్డి గారు బలపరిచారు. అది అందరికీ నోను. అది ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని హర్షించారు, మీరు అటువంటి మద్దతు ప్రకటించినందుకు. ఇప్పుడు ఇక్కడ పార్టీలు వేర్వేరుగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇచ్చా వేర్వేరుగా నోటీసులు ఇచ్చినా ఉమ్మడిగా ఇచ్చినా ఎలా ఇచ్చారనేది ఇక్కడ విషయం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల నుంచి వెనక్కి వెళ్ళింది కనుక దాని మీద మేము అవిశ్వాసం ప్రకటిస్తున్నాం అనేటువంటి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ అవిశ్వాసానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఒకటే. ఇందులో మిగతా రాజకీయాలకు ఏమీ పెద్ద చర్చ లేదు. దానికి అనుబంధంగా వచ్చే విషయాలు చాలా ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్ కావచ్చు, మీరు మమ్మల్ని అడిగారా, మేము మిమ్మల్ని అడిగారా, ఇవన్నీ కాదు విషయాలు. అవి కాదు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ఆ తీర్మానాలకి అవిశ్వాస తీర్మానానికి మనం అనుకూలమా వ్యతిరేకమా? ఏదో వైఖరి చెప్తే సరిపోతుంది కదా, ఇంక మిగతా విషయాల గురించి ఎందుకు అనేది నా పాయింట్. సూటిగా శ్రీనివాస్ గారు,
మీరు వ్యతిరేకం అనుకోండి, మేము వ్యతిరేకం అని చెప్పవచ్చు. అవిశ్వాసం హోదాకి మేము అనుకూలమే కానీ అవిశ్వాసానికి వ్యతిరేకం అని చెప్పండి. లేకపోతే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి అన్యాయం చేసినందుకు కళ్ళల్లో కూడా అనుకోకూడదు. తెలంగాణ ఎల్లప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు న్యాయం చేసినందుకే ఉంది. ఆ న్యాయం గురించే మేము ప్రతిసారి కూడా పార్లమెంట్ లో కవిత గారు కానివ్వండి, జితేందర్ గారు, మళ్ళా చెప్తున్నాను, అది నేను కూడా చెప్తున్నా కదా శ్రీనివాస. ఎవరికి వారే ఎమ్మెల్యే తీరే ఉంటే ఎవరికి వారే ఎమ్మెల్యే. ఈ రోజు అవిశ్వాస తీర్మానం అవసరం ఉందండి, నా అవసరం ఉన్నప్పుడు, నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నేను పోయి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి మీకు మా సపోర్ట్ కావాలి, మీరు మా ఎంబడి ఉండాలి, ఇది పరిస్థితి, మేమందరం కలిసికట్టుగా ఉన్నామని వస్తే తప్పకుండా అందరు చేస్తారు. మీరు బీజేపీతో, బీజేపీ మీతో ఈ మాట చెప్పిస్తోందా, లేదా మీరు బీజేపీని కాపాడటం కోసం ఈ మాట చెప్తున్నారా? నేను ఈ ఈ విషయంలో ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పరిపాలించినటువంటి బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తే అనుకూలి వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయకులు సభ నడపకపోతే ఈవేళ భారతీయ జనతా పార్టీ కూడా పబ్లిక్ ముందు దోషించేది ఈ పాయింట్ మీద. కనీసం వాళ్ళు సస్పెండ్ చేయమని అడుగుతున్నారు. ఈవెన్ ఇవాళ వైసీపీ కూడా అది అడిగింది, చేస్తారా సస్పెండ్? ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి ఇంపార్టెంట్ బిల్లు పెట్టి చింపేసి అవతల పడేసిన రోజుని కూడా సస్పెండ్ చేసేటటువంటి సాంప్రదాయం పార్లమెంట్ లో ఎప్పుడు కూడా లేదు. ఇట్ ఇస్ ఓన్లీ థియరీ ఆఫ్ కన్విన్సింగ్. ఇది కొమ్మక్క రాజకీయం, కొమ్మక్కేం కాదు, ఇట్ ఇస్ కన్విన్సింగ్. ప్రజాస్వామ్యంలో ది అప్పర్ వాల్యూ షుడ్ బి హోల్డ్. సత్యనారాయణ గారు, సురేష్ గారు, అజయ్ గారు, శ్రీనివాస్ గారు, మొత్తం మీద రాజకీయంలో చాలా స్పష్టత కనబడేటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలైతే మా అధినేతతో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ మాట్లాడలేదు కాబట్టినే మా ఉద్యమం మేము కొనసాగిస్తున్నాం, మా అధినేతతో మాట్లాడితే ఆయన అవకాశం ఇస్తే, వెంటనే ఆయన అనుమతిస్తే మేము కాసేపు కూర్చుంటాం అంటున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ కుమ్మక్కు రాజకీయ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం కారణంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అన్నటువంటిది తెలుగుదేశం ఆరోపిస్తోంది, వైసీపీ కూడా ఆరోపిస్తోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క 15 నిమిషాలు ఏఐఏడిఎంకే ఇటువైపున టీఆర్ఎస్ కనుక కూర్చోగలిగితే ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసుల మీద చర్చ జరుగుతుంది. మరి చిత్తశుద్ధి ఉందా లేదంటే మాటలు ఒక్కటి చేతలు ఒకటి అన్నది రానున్న రోజుల్లో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ తాజా అప్డేట్తో సరికొత్త మరొక సెట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ఏపీ 24/7.